గుడ్ మార్నింగ్ రెడ్ గుడ్ ఈవినింగ్ గైస్ వెల్కమ్ టు ష్యాన్ సివిల్ అకాడమీ మనం ఆల్రెడీ ఫ్లూయిడ్ మెకానిక్స్ క్లాసెస్లో భాగంగా సో ఫ్లో త్రూ పైప్స్లో ఆల్రెడీ మనం మేజర్ లాసెస్ అండ్ మైనర్ లాసెస్ చూడడం జరిగింది దీని తర్వాత మనం డిశ్చార్జ్ అనేది అంటే డాసిస్ డాసి వెసింపిక్ ఫామ్ల మేజర్ లాసెస్లో అలాగే చీజీస్ ఫామ్లో కూడా మేజర్ లాసెస్లో ఎలా వాడతాం అనేది కూడా మనం ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ సెషన్లో మనం సో మనం ఫ్లో త్రూ పై పైప్స్ అనేది ప్యారలల్గా ఉన్నప్పుడు వాటిలో ఉన్న డిశ్చార్జ్ కానీ డ్యూటీ ఫ్రిక్షన్ ఎలా వేరే అవుద్ది అనేది చూద్దాం అలాగే పైప్స్ ఇన్ సిరీస్ సిరీస్లో ఉన్నప్పుడు ఎలా వేరే అవుద్ది ఈ రెండింటి కాంబినేషన్లో ఈక్వలెంట్ పైప్ అనేది అంటే ఏంటి ఈక్వలెంట్ పైప్ అంటే ఈ మూడింటికే మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కషన్ చేసుకుందాం ఓకే సో మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫ్లో పై ప్యారలల్గా ఉండడం అంటే ఏంటి అసలు ముందు ప్యారల్ అనే పదం ఏంటంటుంది పైప్స్ అనేది పక్కన పెట్టేస్తే ప్యారల్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది జీరో డిగ్రీస్లో ఉంది సో ఈ లైన్ కూడా జీరో డిగ్రీస్లో ఉంటే దానికి ఈక్వల్గా ఈక్వల్గా వెళ్తే కనుక దాన్ని ప్యారల్ అంటారు ఓకే ఇది ఇప్పుడు థర్టీ డిగ్రీస్లో ఉంది ఇది కూడా ప్యారల్ ఈ లైన్ యొక్క యాంగిల్ కూడా థర్టీ డిగ్రీస్ అయ్యి ఉండాలి బట్ దే ఆర్ సపరేటెడ్ బై సమ్ ఈక్వల్ డిస్టెన్స్ ఓకే మనం ప్యారల్ లైన్స్ని ఎక్కడ క్లియర్గా అంటే డైలీ లైఫ్లో ఎక్కడ చూస్తామంటే రైలు పట్టాలు ఉంటాయి కదా సో రైల్వే ట్రాక్స్ మనం వాటిని రైల్స్ అనాలి ఓకే సో రైల్వే ట్రాక్స్లో టూ బోత్ రైల్స్ ఓకే ఇట్ సేమ్ డిస్టెన్స్ మ్యాన్ మెయింటైన్ అవుతాయి వాటిని మనం బ్రాడ్ గేజ్ అంటాం అంటే మనం రైల్వే ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు అది తెలుసుకుంటాం నారో గేజ్ అంటే ఏంటి బ్రాడ్ గేజ్ అంటే ఏంటి అలాగే స్టాండర్డ్ గేజ్ ఏంటంటే సో బట్ సో ప్యారల్ అంటే సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ సేమ్ యాంగిల్తో ఒకవేళ అవి ట్రావెల్ అయితే వాటిని మనం ప్యారల్ అంటాం సో అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనం డిస్కషన్ చేసుకున్నట్టయితే మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక సో ఇక్కడ ఈ క్యూ వన్ క్యూ క్యూ త్రీ అంటే ముందు ఒక పెద్ద పైప్ ఉంది ఓకే పెద్ద పైప్ ఉంది దాంట్లో నుంచి ఇలా మూడు పైపులుగా విడిపోయింది మళ్ళీ ఇటు సైడ్ సేమ్ అదే క్యూ వస్తుంది సో ఇక్కడ ఇక్కడ దీంట్లో డిశ్చార్జ్ ఎలా వేరీ అవుద్ది అని అనుకుంటే కనుక సో ఇక్కడ రామ్ రమేష్ రాజేష్ అని ముగ్గురు ముగ్గురు వెళ్ళారు అనుకుందాం అంటే జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్కి ఇది ఒక దారి అనుకుందాం సో ఇటే పక్క నుంచి రామేమో ఈ దారిలో వెళ్ళాడు రాజేష్ ఏమో ఈ దారిలో వచ్చాడు అలాగే ఇంకో అతనేమో ఇటు నుంచి వచ్చాడు ఓకే ఈ ముగ్గురు ఈ మూడు దారిలో వచ్చారు బట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ముగ్గురే ఎగ్జిట్ అవుతారు కదా ఓకే వీళ్ళు మూడు మూడు దారుల్లో వెళ్ళం వెళ్ళుండొచ్చు కానీ లేదంటే ఈ ఇద్దరు ఇటు వచ్చారు ఒక అతను ఇటు వచ్చాడు సో ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇటు కూడా ముగ్గురే వస్తారు కదా సో ముగ్గురు వెళ్తే బయటకు కూడా ముగ్గురే వస్తారు అవునా కదా సో సేమ్ అదే తీరి సేమ్ అదే తీరి ఇక్కడ క్యూలో కూడా ఇక్కడి నుంచి ఎంత వాటర్ అయితే వెళ్ళిందో ఇటు నుంచి కూడా అంతే వాటర్ వస్తుంది కదా సో ఇక్కడ ఏమవుద్ది క్యూ ఈక్వల్ టు మధ్యలో స్ప్లిట్ అయింది బట్ ఎండ్ ఆఫ్ ద డే క్యూ వన్ ప్లస్ క్యూ టూ ప్లస్ క్యూ త్రీ ఆ రోజంతా అక్కడ ఎక్కడైనా తిరగవచ్చు కానీ బట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ ముగ్గురు బయటకు వస్తారు కదా సో సేమ్ ఇదే ఇటే పక్క నుంచి త్రీ లీటర్స్ వాటర్ వెళ్తే సో ఇటు కూడా ఎగ్జిట్లో కూడా త్రీ లీటర్స్ వాటరే వస్తుంది ఓకే సో బట్ ఇక్కడ ఏమైంది డివైడ్ అయింది డివైడ్ అయినా ఈ మూడింటి జాయిన్ చేస్తే ఏదైతే ఎంట్రీ తీసుకుందో దానికి ఈక్వల్ ఈక్వల్ టు ఎగ్జిట్ అయ్యే కదా సో క్యూ ఈక్వల్ టు క్యూ వన్ ప్లస్ క్యూ టూ ప్లస్ క్యూ త్రీ బట్ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ వచ్చేసరికి ఇది ప్యారల్గా ఉన్నప్పుడు పైప్ ప్యారల్గా ఉన్నప్పుడు అంటే నెంబర్ ఆఫ్ జంక్షన్స్గా అంటే మన ట్యాంక్ నుంచి కిందకి అంటే డిఫరెంట్ పైప్స్లో వెళ్ళింది అనుకుందాం ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్కి డిశ్చార్జ్ చేసే వాటర్ ఒక టోటల్ ఎంత అవుద్ది పై నుంచి ట్యాంక్లో నుంచి ఎంత వాటర్ వస్తే అంతే డిశ్చార్జ్ అవుద్ది సో సింపుల్గా ఇక్కడ కూడా పైప్స్ ప్యారల్గా ఉన్నప్పుడు వాటర్ డిశ్చార్జ్ అనేది మనం అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట సో క్యూ అనేది ఈక్వల్ టు టోటల్ అంటే ఒక ఒక మూడు యాపిల్స్ ఉంటే ముగ్గురు డివైడ్ చేస్తే టోటల్ మన దగ్గర ఎన్ ఎన్నున్నట్టు మూడు ఉన్నట్టు సో ముగ్గురికి మూడిచ్చామంటే మన దగ్గర మూడు ఉన్నట్టు సో అలాగే ఇక్కడ కూడా డివైడ్ అయినా టోటల్ సమ్కి ఈక్వల్ అవుతాయి సో డిశ్చార్జ్ కూడా అంతే ఈ పైప్ నుంచి త్రీ లీటర్స్ వెళ్తే ఒక్కో దాంట్లో నుంచి వన్ లీటర్ క్యారీ చేస్తే ఈక్వల్ టు ఎగ్జిట్ దగ్గర సేమ్ మళ్ళీ అదే కలెక్ట్ అవుతుంది బట్ దేర్ ఆర్ సమ్ లాసెస్ ఆ లాసెస్ని మనం మైనర్ లాసెస్ మేజర్ లాసెస్గా చూ చూడటం జరిగింది సో వాటిని పక్కన పెట్టేస్తే సో ఫర్ టైమింగ్ లాసెస్ నెగ్లెక్ట్ చేస్తే సేమ్ డిస్చార్జ్ సేమ్ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్ నెగ్లిజిబుల్ లాసెస్ అని పెట్టుకుంటే మనం సేమ్ డిస్చార్జ్ని మనం బయట అవుట్లెట్ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో అది క్యూ ఈక్వల్ టు సో ప్యారల్ ఎలా అవుద్ది క్యూ ఈక్వల్ టు క్యూ వన్ ప్లస్ క్యూ టూ ప్లస్ క్యూ త్రీకి ఈక్వల్ అవుద్ది ఓకే హెడ్లర్స్ డ్యూ టు ఫ్రిక్షన్ వచ్చేసరికి ఏమవుద్ది అంటే ఐ ఈక్వల్ టు మామూలుగా హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఐబైఎల్ అదే కదా మనకు తెలిసిన ఫామ్లో హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఓకే సిసి ఫామ్ మనం డెరవైవ్ చేసినప్పుడు హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఐబైఎల్ అని వేసుకున్నాం కదా సో ఇక్కడ లెంత్ చూసుకుంటే ప్యారల ఎప్పుడన్నా వాటి మధ్య యాంగిల్ అంటే యాంగిల్ అనేది సేమ్ యాంగిల్ అయి ఉండాలి ఓకే ఐ అనేప్పుడు ఏమైనా మారుద్దా గ్రేడియంట్ అనేది మారదు ఎందుకంటే మూడు ఇలా వెళ్తే మూడిటికి సేమ్ గ్రేడియంట్ ఉంటుంది సో ఐలో ఎటువంటి మార్పు ఉండదు ఓకే అలాగే ఎల్లో చూస్తే కనుక ఎల్లో ఎల్లో ఏమైనా మార్పు ఉంటుందా లెంత్ ఎందుకంటే సేమ్ లెంత్ కదా సో అప్పుడు ఐ ఈక్వల్ హెచ్ఎఫ్ వన్ ఈక్వల్ టు ఐ బై ఎల్ హెచ్ఎఫ్ టూ ఈక్వల్ టు ఐ బై ఎల్ సేమ్ ఎల్ ఉంటుంది ఓకే ఎల్ అనేది మారదు సో అలాంటప్పుడు ఏమవుద్ది మూడు సేమ్ అవుతాయి కాబట్టి హెచ్ఎఫ్ వన్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ టూ ఈక్వల్ టు హెచ్ఎఫ్ త్రీ సో దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు సేమ్ గానే ఉంటాయి సో మనం ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా ఉంటుంది పైప్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ప్యారల్లీ సో దెన్ దేర్ డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఆల్ డిశ్చార్జెసా లేదంటే ఇండివిజువల్ డిశ్చార్జెస్ ఆర్ ఈక్వల్ టు దౌట్లీ డిశ్చార్జ్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ద డిశ్చార్జెస్ ఈస్ ఈక్వల్ టు ద టోటల్ అవుట్లెట్ డిస్చార్జ్ ఆర్ నన్ ఆఫ్ ది అబో అని ఇస్తాడు సో అప్పుడు చేయాలి సమ్ ఆఫ్ ది ఆల్ డిశ్చార్జెస్ ఇన్ ప్యారల్ పైప్స్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ డిశ్చార్జ్ అని ఇవ్వాలి అలాగే హెడ్లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ ఈస్ ఈక్వల్ ఇన్ ఆల్ పైప్స్ అది ఆన్సర్ అవద్దు అనమాట హెడ్లాస్ హెడ్లాస్ అనేది ఎలా వేరే అవుద్ది అని అడుగుతాడు అప్పుడు హెడ్లాస్ ఈస్ సేమ్ ఇన్ ఆల్ ద పైప్స్ సో ఆల్ ద పైప్స్లో సేమ్గా ఉండదు ఎప్పుడు ప్యారల్గా ఉన్నప్పుడు ఇదే కనెక్షన్ ఓకే ఫస్ట్ సపోజ్ ఇదే సిరీస్లో ఉంటే కనుక ఏమవుద్ది సిరీస్లో ఉంటే కనుక ఇక్కడ డిశ్చార్జ్ ఏమైంది ఇక్కడ టెన్ లీటర్స్ వెళ్ళింది ఇక్కడ ఇక్కడ టెన్ లీటర్స్ టెన్ లీటర్సే వెళ్తుంది ఎందుకంటే ఇదే ఎంట్రీ ఇది ఎగ్జిట్ సో ఇక్కడ నుంచి టెన్ వెళ్తే ఇందులో కూడా టెన్ వెళ్తుంది అంటే లాసెస్ నెగ్లిజిబుల్ ఫర్ టైమ్ బీయింగ్ లాసెస్ ఆర్ నెగ్లిజిబుల్ అనుకున్నాం ఓకే ముందు ఈ ఈ రూమ్లో పది మంది వెళ్ళారు ఆ రూమ్ నుంచి ఇంకొక డోర్ ఉంది దాంట్లో పది మంది వెళ్తారు అంటే ఇటు రావాలి వే అనేది సో నెక్స్ట్ రూమ్లో కూడా అదే అంటే డయామీటర్ తక్కువన కొంచెం స్లోగా వెళ్ళచ్చు ఓకే ఇక్కడ వెలసి అనేది పెరుగుద్ది నార్మల్గా పోల్చుకుంటే సో బట్ పీపుల్గా చూసుకుంటే అలా మనం అర్థం చేసుకుంటే కనుక ఓకే సో ఇలా టెన్ లీటర్స్ వెళ్తే ఈ పైప్లో కూడా టెన్ లీటర్స్ వెళ్తుంది ఈ పైప్లో కూడా టెన్ లీటర్స్ ఎగ్జిట్ అయ్యే దగ్గర కూడా టెన్ లీటర్స్ ఉంటుంది సో నథింగ్ బట్ ఇక్కడేమవుద్ది క్యూ వన్ ఈక్వల్ టు క్యూ టూ ఈక్వల్ టు క్యూ త్రీ సో దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు ఓకే ఈక్వల్గానే ఉంటాయి ఎందుకంటే ఈ పైప్లో ఎంత ఫ్లో అయిందో నెక్స్ట్ పైప్ కూడా అంత క్యారీ అవుద్ది నెక్స్ట్ పైప్లో కూడా అంతే డిశార్జ్ క్యారీ అవుతుంది ఇందులో టెన్ లీటర్స్ పర్ సెకండ్ వెళ్తే ఇందులో కూడా టెన్ లీటర్ పర్ సెకండ్ ఇందులో కూడా టెన్ లీటర్ పర్ సెకండ్ ఫ్లో అనేది ఉంటుంది ఓకే బట్ హిచ్ఎఫ్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఒక ఎల్ వన్ ఉంది ఎల్ టూ ఉంది ఎల్ త్రీ ఉంది సో ఇక్కడ లెన్స్ అనేవి మారుతున్నాయి అలాగే గ్రేడియంట్ అనేది కూడా ఎక్కడి నుంచి చూసుకుంటే ఒక గ్రేడియంట్ ఉంది ఇక్కడ ఒక గ్రేడియంట్ ఉంటుంది ఒక గ్రేడియంట్ ఉంటుంది ఓకే సేమ్గా ఉంటుంది గ్రేడియంట్ అనేది ఎందుకంటే ఇవి ప్యారలగా ఉండాల్సిన రూల్ ఏం లేదు సో ప్యారలగా ఉన్నప్పుడు సేమ్ గ్రేడియంట్ ఫాలో అవ్వాలి అలా ఫాలో అయితేనే ప్యారల్ అవుతాయి ఇక్కడ అలా అలా అవ్వదు కాబట్టి ఇక్కడ హెచ్ఎఫ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ వన్ ప్లస్ హెచ్ఎఫ్ టూ ప్లస్ హెచ్ఎఫ్ త్రీ హెడ్లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ ఎంత అయితే అంత టోటల్ సమ్ హెడ్లాస్ని ఈక్వల్ అవద్దు అనమాట సిరీస్ పైప్ది సో ఇది మేజర్గా డిఫరెన్స్ అనేది ఇక్కడ ఏమవుద్ది అంటే దీనికి వైస్ వర్స అనమాట ఇక్కడ డిశ్చార్జ్ అనేది మొత్తం యాడ్ అయితే ఇక్కడ డిశ్చార్జ్ అనేది ఏమవుద్ది ఈక్వల్ అవుద్ది సో ఇక్కడ హెచ్ఎఫ్ అనేది ఈక్వల్ అయితే హెడ్ హెడ్ లాస్ అనేది ఈక్వల్ అయితే ఇక్కడ హెడ్ ఈక్వల్ టు సమ్ అవుద్ది సో అది డిఫరెన్స్ అనమాట మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది మన క్యూ ఒకటి గుర్తుంటే ఆటోమేటిక్గా లాస్ అనేది అది సమ్ అయితే ఇది ఈక్వల్ అవుద్ది ఇది ఈక్వల్ అయితే అది సమ్ అవుద్ది ఆ డిఫరెన్స్ అదో అయితే చాలా అనమాట ఓకే సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ మనం తప్పులు చేస్తాం అంటే దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు సో మూడు పైప్స్ ఉన్నాయి అవి పారల్గా ప్లేస్ చేస్తాం అప్పుడు టోటల్ డిస్చార్జ్ ఎంత అవుతుంది క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ అని ఇస్తారు ఓకే అలా కాకుండా సిరీస్ సిరీస్లోనే ఎటువంటి ట్రిక్కీగా ప్లే చేసే అవకాశం ఉంది సో క్యూ వన్ క్యూ క్యూ త్రీ ఉంది సో అప్పుడు టోటల్ డిశ్చార్జ్ అందులో ఏ పైప్ అయినా ఒకటే క్యూ టూ క్యూ త్రీ అనేది సేమ్ గానే ఉంటుంది సో ఆన్సర్ అనేది సమ్ చేయకుండా సేమ్ చేయాలి సో ఇక్కడ ఇచ్చిన వర్డ్ అనేది చదవడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది క్వశ్చన్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తారు అసలు ఏంటి క్వశ్చన్ ఏంటి అని ఒక టైం తీసుకోరు సో సిరీస్ ఆఫ్ పేర్ల టోటల్ డిస్చార్జ్ ఈక్వల్ అవుతుంది సో అలా కాకుండా క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్ చేయడానికి అక్కడ మనం బేసిక్స్ని టెస్ట్ చేస్తారు కాబట్టి అది మనం బాగా తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఈక్వలెంట్ పైప్ సో ఈ పైప్స్ గురించి అర్థమైంది సో ఈక్వలెంట్ పైప్ అంటే ఏంటి ఇలా డిఫరెంట్ కండిషన్స్లో ఉన్న పైప్స్ ఇలా డిఫరెంట్ డయామీటర్స్ ఉన్న పైప్స్ ఉన్నాయి కదా వీటిని మనం కాంపౌండ్ పైప్స్ అంట డి వన్ డి టూ డి త్రీ వీటిని మనం కాంపౌండ్ పైప్స్ అంటాం ఓకే ఈ కాంపౌండ్ పైప్స్ ఇలా కాకుండా ఏదో ఇలా కాంపౌండ్ పైప్స్ ఉన్నాయి ఓకే డిఫరెంట్ ఇక్కడో హౌస్ ఉంది ఇక్కడ హౌస్ ఉంది ఇక్కడ హౌస్ ఉంది వీళ్ళు సేవర్కి డిఫరెంట్గా కనెక్షన్ చేసుకున్నారు బట్ ఇప్పుడు నేను దాన్ని మార్చేసి నేను ఒక సింగిల్ డయామీటర్ ఉన్న పైప్ వేద్దాం అనుకున్నా అలాంటప్పుడు ఇలా డిఫరెంట్ కాంపౌండ్స్ ఉన్న పైప్ అంటే డిఫరెంట్ డయామీటర్స్ డిఫరెంట్ సైజెస్ ఉన్న పైప్ని నేను రీప్లేస్ చేసి సింగిల్ సైజ్గా పైప్ వేద్దాం అనుకుంటే దాన్నే దీని కాంపౌండ్ పైప్ అంటారు దీన్ని ఈక్వల్ అండ్ పైప్ అంటారు సో ఇలా ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలి ఓకే ఈ సేవర్ని అంటే ఏదైతే వాటర్ కలెక్ట్ చేస్తుందో దాన్ని డిఫరెంట్ డయామీటర్స్ కాకుండా సింగిల్ డయామీటర్ ఉన్న పైప్ వేద్దాం అనుకుంటున్నాను ఓకే అలాంటప్పుడు దాన్ని మనం ఎలా మార్చాలి ఆ డయామీటర్ని ఎలా మార్చాలి అని చెప్పేదే ఈ ఈక్వలెంట్ పైప్ అనే కాన్సెప్ట్ ఏ కాంపౌండ్ పైప్ విల్ బి రీప్లేస్డ్ బై సింగిల్ యూనిఫామ్ డయామీటర్ పైప్ ఇలా ఒక సింగిల్ డయామీటర్ ఉన్న పైప్ని వేద్దాం అనుకుంటే అప్పుడు ఆ ఈక్వలెంట్ పైప్ని ఎలా మార్చాలి ఈక్వలెంట్ పైప్ని ఎలా మార్చాలని చెప్పేదే ఈక్వెలెంట్ పైప్ అనే కాన్సెప్ట్ అనమాట సో అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మనం ఏం చేసాం సో ఇక్కడ హెచ్ఎఫ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ వన్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ టూ అనుకున్నాం కదా ఇది సిరీస్లో ఉన్నప్పుడు కాంపౌండ్ పైప్ అనేది మోస్ట్లీ సిరీస్లో ఉన్నదే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో అలా ఉంటప్పుడు హెచ్ఎఫ్ ఏమవుద్ది ఎఫ్ఎల్ క్యూ స్క్వేర్ బై ట్వల్వ్ పాయింట్ వన్ ఇంటూ డి పవర్ ఫైవ్ సో ఇది ఈ కాన్సెప్ట్ మనకు తెలుసు రైట్ సో ఇక్కడ దీన్ని ఈక్వెట్ చేసినట్టయితే ఓ సారీ సిరీస్లో ఉంది కాబట్టి హెచ్ఎఫ్ వన్ ఈక్వల్ టై హెచ్ఎఫ్ వన్ ప్లస్ సో హెడ్ లాస్ అనేది ప్లస్ అవుతుంది సమ్ అవుద్ది సో ఇది నార్మల్గా ఈక్వల్ అండ్ పైప్ అనుకుంటే ఈక్వల్ అండ్ పైప్ అనుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఎఫ్ఎల్ క్యూ వన్ స్క్వేర్ బై సో క్యూ ఈక్వల్గానే ఉంటుంది కాబట్టి క్యూ ఈక్వల్గానే ఉంటుంది నార్మల్గా सो 12.1 वन डी पवर फाइव डी वन पवर् इक वन अवद एफ क्यू स्क्वे बै ट्वल्व पॉइंट वन डी टू पवर फाइव अवि एफ एल थ्री क्यू स्क्वे बै ट्वल्व पाइंट वन पवर फाइव సో ఇక్కడ నేను క్యూ అనేది సేమ్గా వేయడం జరిగింది ఓకే క్యూ అనేది ఎందుకు సేమ్ చేసా క్యూ వన్ ఈక్వల్ టు క్యూ టూ ఈక్వల్ టు క్యూ త్రీ సిరీస్గా ఉన్నాయి కాబట్టి ఇదో ఈ పైప్ ఈ పైప్ సేమే కదా సో దీన్ని డిఫరెంట్ డయామీటర్స్ ఎందుకు ఒకే డయామీటర్ ఉన్న పైప్ వేద్దాం అనుకున్నా ఆ యూనిఫామ్ డయా వేయడం వల్ల మనకు ఫిట్టింగ్స్ కానీ వీటికి కానీ కాస్ట్ తగ్గుద్ది అలాగే ఫిట్టింగ్స్ లేకపోతే అంటే జాయింట్స్ లేకపోతే పైప్ యొక్క డ్యూరబిలిటీ అండ్ సర్వీసిబిలిటీ విల్ ఇంక్రీస్ ఓకే డ్యూరబిలిటీ సర్వీసబిలిటీ అనేది చాలా పెరుగుద్ది సో దాన్ని బేస్ చేసుకుని నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే సో సేమ్ ఒక సేమ్ డయామీటర్ ఉన్న యూనిఫామ్ పైప్ ఉన్న దాన్ని వేద్దాం అనుకుంటున్నాను సో ఇందులో చూసినట్టయితే ఎఫ్ అనేది సేమ్ ఉంది అన్నిటిలో సో అన్నిటిలో ఎఫ్ కామన్ తీస్తే పోద్ది అలాగే క్యూఈ అంటే క్యూ ఈక్వల్ టు ఇక్కడ క్యూఈ అన్న సో క్యూ అన్న కామన్ సో క్యూ పోద్ది క్యూ అన్నిటిలోనూ పోద్ది అలాగే ఇంకా చూసినట్టయితే ట్వెల్వ్ పాయింట్ వన్ అనేది కాన్స్టెంట్ సో అది కూడా పోయిద్ది సో మిగిలింది ఏంట్రా అంటే ఎల్ డి పవర్ ఫైవ్ ఎల్ వన్ పవర్ డి పవర్ ఫైవ్ డి వన్ పవర్ ఫైవ్ సో ఎల్ టూ డి టూ పవర్ ఫైవ్ ప్లస్ ఎల్ త్రీ డి త్రీ పవర్ ఫైవ్ సో ఇది మిగిలింది సో ఇది ఈక్వలెంట్ పైప్ అనేది మనకి సిరీస్గా ఉన్నప్పుడు ఇలా వస్తుందన్నమాట ఈక్వేషన్ అనేది సేమ్ ఇదే పైప్ సో ఇదే పై ఇదే ఈక్వేషన్ అనమాట ఇక్కడ ఏమేస్తారంటే మనం ఇంకా వేరే ఫ్యాక్టర్స్ అన్నీ కాన్సెంట్గా ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటికి తీసేయగా మనకి ఈక్వేషన్ ఈక్వలెంట్ పైప్ అంటే ఇంకా ఉంటే కనుక ఇంకా నాలుగు పైపులు ఉంటే కనుక యాడ్ చేయొచ్చు సో ఇక్కడ ఎల్ వన్ అంటే ఈ ఎల్ వన్ ఇది ఈ డి వన్ ఉన్నది ఎల్ వన్ డి వన్ సో ఈ ఎల్ టూ ఎల్ త్రీ వేస్తే వీటిని ఈక్వేట్ చేస్తే డయామీటర్ మనకి లెంత్ ఎంత కావాలి లెంత్ అనేది ఆల్రెడీ తెలుసు మనకి ఓకే ఒక థర్టీ కిలోమీటర్స్ దూరం వేద్దాం అనుకున్నాం సో ఇక్కడ థర్టీ కిలోమీటర్స్ వేస్తాం అప్పుడు డయా ఎంత రిక్వైర్డ్ అయిపోయింది అనేది మనకు వచ్చేస్తుంది ఓకే అదే ఇన్ కేస్ ఇదే సిరీస్లో ఉంటే కనుక ఈ పైప్ సిరీస్లో ఉంటే కనుక ఎన్ టూ పవర్ ఫైవ్ ఇంటూ డి అవుద్ది రైట్ సో ఇదే ఫామ్లో అవుద్ది అన్నమాట ఎన్ డిఈఈ ఈక్వల్ టు ఎన్ టూ పవర్ ఫైవ్ నెంబర్ ఆఫ్ పైప్స్ ఎన్నైతే ఉన్నాయో ప్యారల్గా ఉన్నప్పుడు సో సేమ్గా ఉంటుంది కాబట్టి అందులో లెంత్లో ఏం చేంజ్ ఉండదు కాబట్టి సో అక్కడ లెంత్ అనే ఫ్యాక్టర్ రాదు ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పైప్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ వేస్తాం డి అంటే డయామీటర్ అన్నిటికీ యూనిఫామ్ డయా ఉంటుంది కాబట్టి సో ఆ డయా అనేది వేస్తాం ప్యారల్గా ఉన్నప్పుడు సో అలా బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ పైప్స్ని ఈక్వలెంట్ పైప్ యొక్క డయా అనేది ఈ ఫామ్లా ద్వారా వస్తుంది అనమాట సో సింప్లీ ఇక్కడ అది ప్యారల్గా ఉన్నప్పుడు మామూలుగా అయితే ఈ సిరీస్లో ఉన్నప్పుడు మోస్ట్లీ ఈక్వలెంట్ పైప్ సిరీస్లో ఉంటుంది కాబట్టి ఈ ఫామ్లా అనేది మనం ఎక్కువ వాడడం జరుగుద్ది సో ఇది ముఖ్యంగా పైప్స్ ప్యారలలో ఉన్నప్పుడు సిరీస్లో ఉన్నప్పుడు అలాగే ఈక్వల్ అండ్ పైపు ఈ రెండింటికి రిలేటెడ్ కాబట్టి ఈ చెప్పినప్పుడే లింక్గా చెప్పాలన్నమాట సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఓకే ఇన్ కేస్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్టయితే కనుక ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎక్కడైనా ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే కనుక లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్న కొరేషన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్